ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? ఏవో తెలుసా మీకు? మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఒకే అద్భుతం మత్తయి రాసిన, మార్కు రాసిన, లూకా రాసిన, యోహాను రాసిన, అందులో పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచినటువంటి ఆశ్చర్యమైన సంగతులు అనేకములు ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయం అందు నేను ఎందుకు ఈ వర్తమానాన్ని మీ ముందు ఉంచుతున్నానంటే, చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఒక స్వస్థత వచ్చిందనుకోండి, ఓ గుడ్డివాడిని స్వస్థపరచడం కదా, మత్తయిలో చదివాం, మార్కులో గుడ్డిగా చదివేస్తాం. గుడ్డోడిని బాగు చేసిన విషయం మత్తయిలో చదివాం కాబట్టి మార్కులో గుడ్డిగా చదివేస్తాం. అంటే అంత ఏకాగ్రత పెట్టకుండా, శ్రద్ధను నిలపకుండా, తెలిసిన సందర్భమే కదా అని మనం కొద్దిగా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. అయితే దేవుని లేఖనం అది దైవావేశం వల్ల కలిగినటువంటిది. హల్లెలూయా. మనిషి యొక్క ఊహ గానములతో కలిగింది కాదు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా. అది ఎలా కలిగిందని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడంటే, దైవావేశం వలన అది కలిగింది. అది మనల్ని సరిచేయడానికి, బలపరచడానికి, మన తప్పును దిద్దడానికి శక్తి కలిగినటువంటిది, ఉపయోగపడేటువంటిది. ఉదయకాల సమయమందు యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులను దోనెలో ముందుకు వెళ్ళమని చెప్పినటువంటి సందర్భాన్ని గురించి ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క సంఘటనను మత్తయి రాశాడు, మార్కు రాశాడు, యోహాను రాశాడు, లూకా సువార్తలో మనకు కనిపించదు. ఈ యొక్క సందర్భాన్ని మత్తయి ఎలా రాస్తున్నాడు, మార్కు ఎలా రాస్తున్నాడు, యోహాను ఎలా రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదే విషయాన్ని ముగ్గురితో రాయించాడు, ఇందులో మనం నేర్చుకోగలిగినటువంటి సత్యాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 14:24 ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది. అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. యేసు ప్రభువులు వారు 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మందికి పంచిపెట్టారు. ఎన్ని గంపలు మిగిలాయి అక్కడ? 12 గంపలు నిండాయి. జన సమూహంలో చాలా ఆనందం, ఉత్సాహం. ఎందుకంటే అంతవరకు అలాంటి అద్భుతం చూడలేదు. గుడ్డి వారికి కళ్ళు వచ్చేది చూశారు, కుష్టి రోగులు బాగవడం చూశారు, దయ్యాలు వెళ్ళిపోవడం చూశారు, పక్షవాయువు కలిగినటువంటి వారు చక్కగా లేచి నిలబడడం చూశారు, బహుశా మరణించిన వారు తిరిగి లేవడం కూడా చూశారేమో తెలియదు. కానీ అప్పటి వరకు వారి జీవితాల్లో 5 రొట్టెలు 2 చేపలు అన్నటువంటివి 5,000 మంది పురుషులకు సమృద్ధిగా తృప్తిని ఇచ్చి 12 గంపలు మిగిలి ఉండేటువంటి అద్భుతాన్ని వారి జీవితంలో చూడలేదు. బహుశా ఆనందంతో కేకలు వేస్తున్నారేమో. అయితే యేసు ఆ సందర్భంలో ఏం చేశాడంటే, ఆయన శిష్యులతో అన్నాడు, మీరు నాకంటే ముందుగా అద్దరికి చేరాలి. సో అప్పుడు యేసు ప్రభు మాట చెప్పున వారి యొక్క ప్రయాణము ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి ఆ ప్రయాణంలో ఏం జరిగిందో చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలు కొట్టబడుచుండెను. ప్రియమైన సంఘమా, యేసు మాటను అంగీకరించి మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి మన జీవితంలో అపవాది గాలిని మనకు ఎదురుగా తీసుకొని వస్తాడు. అవును, యేసును అంగీకరించిన మన జీవితంలోనికి కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను దేవుడు అనుమతిస్తాడు. వీరు దేవునికి వ్యతిరేకముగా ప్రారంభించినటువంటి ప్రయాణము కాదు ఇది. యోనాలాగా దేవుడు పలాని పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళకుండా మరొక వైపు వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఓడ ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క తుఫాను కాదు ఇది. యేసు మాట చెప్పున బయలుదేరినటువంటి ఆయన శిష్యుల జీవితంలో ఇప్పుడు ఒక తుఫాను ఎదురయ్యింది. గాలి ఎప్పుడైతే ఎదురయ్యిందో అలలు ఆ యొక్క దోనెలోనికి వస్తున్నాయి. అలల చేత దోనె కొట్టబడుతూ ఉంది. ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఏంటి అంటే, మత్తయి దాని గురించి రాయడం లేదు.
అయితే మార్కులో మనం చూస్తే ఆయన మత్తయి రాయనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇక్కడ మార్కు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే అపవాది ఆ యొక్క దోణి ప్రయాణంలోనికి గాలిని వీచాడో, అలలు అన్నటువంటివి ఆ యొక్క దోణి మీద కొట్టబడుతూ ఉన్నాయో, అప్పుడు ఆ శిష్యుల పరిస్థితిని రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మార్కు ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచాడు. హల్లెలూయా. అవును, మన జీవితాల్లో యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఒకవేళ వచ్చినా, వేదనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నీవు ఏమి గుర్తుంచుకోవాలంటే నీ కష్టాన్ని ఆయన చూచేటువంటి దేవుడు. హల్లెలూయా. దిగులు పడద్దు, వేదన పడద్దు, నిరాశ చెందద్దు, నిస్పృహలోనికి వెళ్ళిపోవద్దు. అయ్యో, యేసు మాట విని మా జీవితాలను ఆయనకు సమర్పించి ఆయన మందిరానికి వస్తూ ప్రార్థిస్తూ బైబిల్ని చదువుతూ ఉంటే కూడా ఎందుకు నా జీవితంలో ఈ కష్టం, ఎందుకు నా జీవితంలో ఈ సమస్యలు అని కృంగిపోవద్దు. అపవాది అలా కృంగదీయాలని, అలా నిన్ను నిరుత్సాహపరచాలనే గాలిని వీస్తూ ఉన్నాడు. అందుకే అలలు ఆ దోణి మీదకి కొట్టబడుతూ ఉన్నాయి. అయితే ఆ కష్టాన్ని యేసు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో యేసును బట్టి నీవు పొందుతున్నటువంటి కష్టము కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, శోధన కావచ్చు, వేదన కావచ్చు, సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఆ పరిస్థితిని ఎవరు చూస్తున్నారు? యేసు చూస్తూ ఉన్నాడు. వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఏం చేశాడంటే, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు, ప్రతి చిన్ని పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అందులో ఎంత లోతైనటువంటి సత్యం ఉందో మనం గ్రహిస్తాం. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకు యేసు నీళ్ళ మీద నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి? ఆయన గాల్లో రాగలడు, లేకపోతే మరొక దోణిను ఇంకా వేగవంతంగా నడిపించి రాగలడు, లేకపోతే అక్కడి నుంచే గాలిని, అలలను ఆయన గద్దించి ఉండగలడు? అయితే ఎందుకు యేసు వారు కష్టపడుతూ ఉండగా ఆయన ఆ యొక్క నీటి మీద నడుచుకుంటూ వచ్చాడంటే, అపవాది ఏం చేశాడంటే గాలిని ఎందుకు ఎదురుగా విచ్చాడంటే, ఆ నీళ్లు ఓడలోనికి రావాలి. ఏ నీళ్ళనైతే అపవాది ఉపయోగించి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడో, ఏ నీటినైతే అపవాది ఆ యొక్క దోణిలోనికి తీసుకుని వచ్చుట ద్వారా దోణి మునిగిపోయేటట్లు చేసి నీ విశ్వాస జీవితాన్ని బద్దలయ్యేటట్లు చేయాలనుకున్నాడో, ఆ యొక్క నీటి మీద యేసు నడుచుకుంటూ వచ్చేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆయన ప్రతి కష్టానికి, ప్రతి ఇరుకు, ఇబ్బందికి, శోధన, వేదనకు అధికుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద కష్టమైనా, ఎలాంటి ఇరుకు ఇబ్బంది అయినా, అది ఆ దేవునికి ఇరుకు ఇబ్బంది కాదు. ఎలాంటి వ్యాధి అయినా ఆయన దృష్టిలో అది వ్యాధి కాదు, ఆయన దాన్ని అధిగమించగలడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీలో ఉన్నటువంటి వాడి లోకములో ఉన్నటువంటి వానికంటే గొప్పవాడు. అవును, దురాత్మ శక్తులు అవి ఎంత శక్తినైనా కలిగి ఉండవచ్చు, చేతబడు శక్తులకు ఎంత శక్తి అయినా ఉండవచ్చు, పర్వాలేదు. అయితే యేసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన అన్ని శక్తుల కంటే శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టద్దు. అపవాది ఎప్పుడు విడిచిపెట్టాలా అన్నటువంటి ఆలోచన నీకు ఇస్తూ ఉంటాడు. అయ్యో, ఎందుకు నా జీవితంలో ఈ గాలి, ఎందుకు నా జీవితంలో ఈ యొక్క అలలు కొట్టబడుతూ ఉన్నాయి, అయ్యో నా దోణి మునిగిపోతూ ఉందే, ఎందుకు యేసు ఉరకనే ఉన్నాడు అన్నటువంటి భ్రమను నీకు కలిగిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ వెళ్తున్న కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని చదివితే నీ కష్టాన్ని యేసు చూస్తున్నాడు అన్నటువంటి నిశ్చయతను నీవు పొందుకుంటావు. యేసుని దగ్గరికి ఆ యొక్క సమస్యల మీద నడుచుకుంటూ రావడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూస్తే 14వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ
మత్తయి రాస్తూ ఉన్నాడు, వారు భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఎంత విచారకరమైనటువంటి విషయం అంటే, ఇక్కడ మత్తయి ద్వారా తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసునే భూతముగా అపవాది చూపించాలని ప్రయత్నం చేస్తాడు. ప్రియ సంఘమా, ఈ దినాల్లో దేవుని వాక్యాన్నే ఉపయోగించి అబద్ధ బోధలు తయారైపోయాయి. అపవాది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, అనగా ఆ యొక్క ఏదేను వనములో నుంచే మనుష్యులను దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి, దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసి, ఆ వాక్యాన్నే, ఆ దేవుణ్ణే భూతముగా చూపించి మనిషిని పాడు చేయాలని ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏ ఆ ఏదేను తోటలో చెప్పలేదా మనుషులలో ఆ దేవుని మాటలను అబద్ధ మాటలుగా అపవాది ధృవీకరించలేదా? ఆ విధంగా దేవుని మీద సందేహాన్ని పుట్టించలేదా? దేవుడు తన స్వయ చేతుల చేత ఆ యొక్క ఆదాము హవ్వలను నిర్మించినటువంటి దేవుడు, వారిని ఎంతో ప్రేమించి అవసరమైన ప్రతిదానిని వారికి అనుగ్రహించి ఆ తోటను వారికి ఇచ్చి ఆ తోటలో వారిని ఉంచి దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తే ఆ దేవుణ్ణే అపవాది భూతముగా చూపించింది వారికి. ఎప్పుడైతే హవ్వకు ఆ దేవుడు భూతమైపోయాడో, అపవాది ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నావో తెలుసా? ఎందుకు నీ యొక్క ఆ ఓడ ప్రయాణంలో మునిగిపోతున్నావో తెలుసా? లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావో తెలుసా? నిన్ను ఎదుర్కోవడానికి ఆ సమస్యల మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి యేసును నీవు భూతం అనుకుంటూ ఉన్నావు. యేసు మాటలు భూతముగా కనిపిస్తున్నాయా నీ జీవితంలో? పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. మార్కు సువార్త 6:50 మార్కు ద్వారా ఆయన అంటూ ఉన్నాడు, వెంటనే ఆయన వారిని పలకరించి, హల్లెలూయా, నీతి మీద నడుస్తూ వస్తున్నటువంటిది భూతము కాదు. ఓ నా ప్రియమైన శిష్యులారా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ యొక్క విశ్వాస జీవితం అన్నటువంటి ఆ యొక్క నావ ప్రయాణములో అపవాది గాలి వీచినప్పుడు, అలలు అన్నటువంటివి నీ దోణలోనికి వస్తూ ఉన్నప్పుడు, నీవు కష్టపడుతూ ఉండగా నేను చూచి స్వయంగా నేనే ఆ యొక్క నీతి మీద నడుస్తూ వస్తూ ఉన్నాను, భయపడద్దు, నేను భూతము కాదు అని రుజువు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రుజువు చేస్తున్న మాటలు ఏంటో తెలుసా? ఆయన వారిని పలకరించాడు. ఈ దేవుడు పలకరించే దేవుడు అండి, హల్లెలూయా. ఈ దేవుడు రాయో పుట్టో కాదు, చెట్టో మొక్కో కాదు, ఈయన సజీవుడైనటువంటి దేవుడు. నీ స్థితిని చూడగలిగినటువంటి దేవుడు, నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీ దగ్గరికి రాగలిగినటువంటి దేవుడు. ఈయన వచ్చి ఆయన పలకరించేటువంటి దేవుడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఆయన పలకరింపును విన్నావా? ఆయన పలకరించినటువంటి మాటలే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని చదవగలిగితే మీ జీవితం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. యేసు పలకరింపును నీవు అర్థం చేసుకోగలిగితే, యేసు పలకరింపును నీవు గుర్తించగలిగితే, యేసు పలుకును నీవు గ్రహించగలిగితే ఇక నీ జీవితంలో భయమే ఉండదు. హల్లెలూయా. ఎంత పెద్ద గాలులు అపవాది వీచినా ఇక నీ జీవితంలో భయం ఉండదు, ఎందుకంటే నీతో మాట్లాడుతున్నది ఎవరు? యేసు. గమనించండి, చాలామంది జీవితాల్లో యేసు పలకరిస్తూనే ఉన్నాడు, అయితే అది యేసు పలకరింపని వారికి తెలియదు. ఎవరిని పలకరిస్తామండి మనం? రోడ్లో పోయేవారిని పలకరిస్తామా? పలకరించలేం. పలకరింపు అంటే ఏంటంటే ప్రేమతో, ఆప్యాయతతో బాగున్నారా అని అడగడం, లేకపోతే ప్రేమను వ్యక్తం చేసి మాట్లాడేటువంటి దానిని పలకరింపు అంటారు. సో ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు, యేసు ప్రభుకు ఉన్నటువంటి అన్యోన్యమైన సహవాసం మనకు కనిపిస్తోంది. నీ జీవితంలో యేసు పలకరింపును గ్రహించలేకపోతున్నావంటే ఇంకా యేసుతో నీకు అన్యోన్యమైన సహవాసం లే,
నీ కష్టాలలో ఇరుకుల ఇబ్బందులలో ఇంకా యేసు పలకరింపును గుర్తించలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. ఒకవేళ యేసు స్వరాన్ని గుర్తించలేకపోతే అక్కడ ఉన్నటువంటి శిష్యులు భూతమే ఏమో అని ఇంకా భయపడేటువంటి అవకాశం ఉందా లేదా? అయితే వారు గుర్తించారు, ఇది యేసు స్వరము. హల్లెలూయా. అది చీకటి. యేసు కనిపించాడు. యేసును గుర్తించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. అయితే ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి యేసును నీ జీవితంలో గుర్తించాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు ప్రతిరోజు చదవగలిగితే ఆయన స్వరము నీ మనసులో ముద్రించబడి ఉంటుంది. కాబట్టి ఆయన పలకరింపు నీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రియ సంగమా, అపవాది యొక్క నేచరు, దేవుని యొక్క నేచరు మనకు కనిపిస్తున్నాయి. వాని స్వభావము, యేసు స్వభావం కనిపిస్తోంది. వాని స్వభావం ఏంటంటే యేసు మాటను బట్టి వెళ్తున్నప్పుడు నిన్ను అడ్డుకోవడం, యేసుని భూతముగా చూపించడం, అంత మాత్రమే కాదు నిన్ను భయపడేటట్లు చేసేటువంటిది. మనిషికున్న స్వభావం కూడా అదే కదా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కరెంటు పోయిందనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఒకరినొకరు బెదిరించుకుంటారు. చూసారు ఎప్పుడైనా మీరు? ఏ ఈ అని బెదిరించుకుంటారు. ఎందుకంటే చీకటిలో భయం. అయితే ఆ భయంలో ఇంకా భయపెట్టాలన్నటువంటిది అపవాది యొక్క ప్రణాళిక. అయితే దేవునికి స్తోత్రం, మన దేవుడు ఎలాంటి వాడంటే భయపడినప్పుడు ఆయన మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. యేసు ఇచ్చే ధైర్యం కావాలా నీకు? నీ జీవితంలో ఏం చేయాలంటే ఈ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని చదవాలి. సరే, ఇక్కడ యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 6:21. అయితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పెను, కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకునుటకు వారు ఇష్టపడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నీ జీవితంలో యేసును గురించినటువంటి గ్రహింపును కలిగి కూడా, ఆయన రక్షకుడని ఎరిగి కూడా, ఆయన నిన్ను పాపము నుండి విడిపించాడు అన్నటువంటి అనుభవాన్ని కలిగి కూడా, ఇంకా యేసును నీ యొక్క హృదయంలోనికి సంపూర్ణంగా చేర్చుకోవడానికి సందేహపడుతున్నావంటే ఇంకా ఆయన నీకు భూతముగానే కనిపిస్తూ ఉన్నాడు. అపవాది ఇంకా నిన్ను భ్రమపడుతూనే ఉన్నాడు. కాబట్టి యేసును నీ దోనిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా యేసు నీ దోనిలోనికి రాలేదా? కష్టాల్లో యేసును విడిచిపెట్టావా? యేసునే భూతంగా అనుకుంటూ ఉన్నావా? ఆయన మాట నీకు అర్థమవ్వాలి. ఆయన పలకరింపు గ్రహింపు నీకు రావాలి. చదువు దేవుని వాక్యాన్ని. ఆయన యేసు అని గుర్తించగలిగితే, ఈ వాక్యము శక్తి కలిగిందని నువ్వు గుర్తించగలిగితే, పాపానికి బానిసగా చేయబడినటువంటి ఈ యొక్క శరీరము, చావుకు లోనైనటువంటి శరీరము సహితము దేవుని ఆత్మ నిన్ను జీవింపజేయగలదన్నటువంటి సత్యాన్ని గ్రహించగలిగితే, సమస్యలైనటువంటి ప్రాణాన్ని ఈ దేవుని వాక్యము తెప్పరిల్ల చేయగలదని నువ్వు గ్రహించగలిగితే, నశించిపోయేటువంటి నీ ఆత్మను ఇది రక్షించగలిగినటువంటి వాక్యమని నీ జీవితంలో గుర్తించగలిగితే వాక్యాన్ని చదువుతావు. ఆయన యేసు అని తెలుసుకున్నారు, వారి దోనిలోనికి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని వాక్యము సెలవిస్తోంది, మత్తయి సువార్త 14:32, ఆయన దోనె ఎక్కినప్పుడు గాలి అణిగెను. హల్లెలూయా. ఎలాంటి శక్తి అయినా యేసు ఎదుట వంగిపోవాలి. ఎలాంటి వ్యాధి అయినా, శోధన అయినా, వేదన అయినా యేసు నామములు అది వెళ్ళిపోతుంది. దిగులు పడద్దు, భయపడద్దు. అపవాది అలా భ్రమపరుస్తాడు. ఏంటంటే నీ జీవితంలో ఎప్పుడు ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నీ కుటుంబ పరిస్థితి ఇంతే, అవి మార్చబడవు. చూసావు కదా గాలి ఎంత వేగంగా వీస్తుందో, చూస్తున్నావు కదా అలలు ఎంత ఎక్కువగా నీ ధోనలోనికి వస్తూ ఉన్నాయో. అయ్యో, ధోన మునిగిపోతూ ఉంది. ఆ పరిస్థితి శాశ్వతమైంది కాదు. ఎప్పుడంటే నీవు యేసును యేసుగా గుర్తించినప్పుడు, ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని పరిశుద్ధ వాక్యంగా గుర్తించగలిగి దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను, దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకతను నీవు ఇవ్వగలిగితే, ఈ వాక్యానికి ఇవ్వగలిగినటువంటి సమయాన్ని నీ జీవితంలో ప్రతిరోజు ఇవ్వగలిగితే
నీ జీవితంలో ఉన్నటువంటి గాలులు ఏమవుతాయి? అణిగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలో అంటూ ఉన్నాడు, 6:21, అదోనే వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. హల్లెలూయా. యేసుని ధ్వనిలోనికి రాగలిగితే, యేసుని ధ్వనిలోనికి వస్తే, ఆ ధ్వన ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్రదేశానికి అది చేరుతుంది. హల్లెలూయా. నో మ్యాటర్ ఎన్ని గాలులు వీచినా, ఎన్ని అలలు వీచినా, ఆ యొక్క అపవాది దేవునే భూతముగా చూపించినా, నథింగ్ విల్ వర్క్అవుట్. ఏ అపవాది తంత్రము అక్కడ పనిచేయదు. యేసుని ధ్వనిలోనికి వస్తే ఆ ధ్వన ఏ ప్రదేశానికైతే చేరాలో ఆ ప్రదేశానికి చేరిపోతుంది. ప్రియ సంగమా, ఈ యొక్క విశ్వాస జీవితం అన్నటువంటి నావ ప్రయాణంలో యేసుని నీవు ఎల్లప్పుడూ కలిగి ఉంటే, ఒకవేళ నీ జీవితంలో నీవు బ్రతికినంతకాలం కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులుగానే ఉండవచ్చు. అయితే ఈ జీవితం అన్నటువంటిది తాత్కాలికమైనటువంటిది, దీని తర్వాత నిత్యత్వం ఉంది, మర్చిపోవద్దు. ఆ జీవితంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఈ జీవితంలో యేసుని ధ్వనిలో ఉండాలి. యేసు ఈ ధ్వనిలో ఉంటే పరలోకము తప్పకుండా మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి యేసుని ధ్వనిలో ఉండాలంటే వాక్యమైనటువంటి ఆ యేసు మన హృదయం అన్నటువంటి ధ్వనిలో ఉండాలి. అట్టి కృపను దేవుడు దయచేయను గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానైనా. అల్పునైనా నన్ను ఈ సంఘం ఎదుట నిలబెట్టినందుకు వందనాలు నాయనా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యపు శక్తిని వారు గ్రహించి ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ప్రతిరోజు ఉదయముననైనా ప్రభా వేకుజామునే వాక్యాన్ని తృప్తిగా చదివి అందులో ఉన్నటువంటి సర్వ దీవెన ఆశీర్వాదములను పొందుకొని విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఆ పరలోకములోనికి నిశ్చయముగా చేరేటువంటి కృపను నాకు మాకు ఈ స్వరాన్ని వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా అద్భుతమైన వర్తమానాన్ని ఇక పగటి కాలమందు దేవుని నోటిలో నుండి జాలువారుతుండగా మనమందరం కూడా మన హృదయంలో నింపుకోవటానికి ప్రభు కృప చెప్పాడు. యేసు బాధ పెట్టే భూతం కాదు, బాధల నుంచి విడిపించే బలమైన దేవుడు. ఇంకా వాక్యాన్ని గుర్తించక దేవుని శక్తిని మనం ఏం చేయలేకపోతున్నామంటే కనుగొనలేకపోతున్నాం. ఆయన స్వరాన్ని గుర్తించక ఆయన నీ ఎందుకు ఎందుకు వచ్చాడో, ఎందుకు వస్తున్నాడో మనం ఏం చేయలేకపోతున్నామంటే గమనించలేకపోతున్నాం. చాలా బలమైన వర్తమానము. ఇట్స్ సో వండర్ఫుల్. నా హృదయం చాలా ఆనందంగా ఉంది. చక్కని వర్తమానం అందించిన స్నేహితునికి, కరుణాకర్ గారికి క్రీస్తు ప్రభు నామమున, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు.